తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు, సామాన్య ప్రజల కష్టాలను కడతీర్చడానికి, పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి, కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం. రూపినేని కాంతి, తెనాల నియోజకవర్గం. స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్. ఖాళీ స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. తెనాలి నియోజకవర్గంలో పేద ప్రజలకు ఎమ్మెల్యే అన్నాబుద్ధుని శివకుమార్ పంపిణీ చేసిన 27,000 ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత పట్టాల పంపిణీని ఆరంభించారు. తెనాలి తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు. తొలిసారిగా పట్టణంలో 1వ వార్డు నుండి 20వ వార్డుల వరకు లబ్ధిదారులకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, మీరు ఓటు వేసి గెలిపించి నాపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి సంపూర్ణ హక్కులతో శాశ్వత పట్టాను అక్కా చెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నానని ఈరోజు నాకెంతో గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదవాడందరికి నివాస స్థలం ఇస్తామన్న ఈ పిలుపు, నేను జనాల నియోజకవర్గంలో పేదవాళ్ళందరికీ నివాస స్థలం ఇవ్వాలని చెప్పి ఇలా మీటింగులు కండక్ట్ చేశాను. ఇంతమంది ఎలిజిబుల్ అయ్యారు, వీళ్ళందరికీ ఈ గొప్ప మనసుతో పట్టాలు ఇవ్వాలన్నా అంటే ఒకే ఒక మాట శివ గోహాట్ అని చెప్పి 580 ఎకరాలు మళ్ళీ మాట్లాడటం అయినండి, 580 ఎకరాలు కొని 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చా. ఇది కాదా గొప్పది? 580 ఎకరాలు కొట్టమంటే ఏంటయ్యా? పేదవాడి, మధ్యతరగతి వాడికి నా చేతుల మీదుగా నా హయాంలో పట్టా ఇచ్చే గొప్ప అవకాశం అదృష్టం ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నా చేత మీ అందరికి ఇప్పించాడే. ఇంతకన్నా జీవితంలో ఇదేమి నా గ్రూపు? ఈ క్షణాల్లో ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా జగనన్న కాలని శివన్న ఇచ్చిన ఇల్లురా అనుంటదే. ఈ క్షణాన్ని పట్టణ నడుదిక్కులా నాలుగు వైపున నేను కట్టించిన, నేను ఇస్తున్నా, నేను ఇచ్చిన, నిర్మాణం జరుగుతున్నా, నిర్మాణం జరుపుకోబోతున్నా వేల ఇల్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్.